ఇది మరీ ఎక్కువగా అయినప్పుడు పూర్తిగా మీరు మీ ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. దాదాపు 90% మంది ప్రజలు దీని మూలంగానే బాధపడుతున్నారు. నా కోరిక ఇంకా ఆశీర్వాదం ఏంటంటే మీరు మీ మనసు అనే బంధీకాన నుండి బయటకు వచ్చి సృష్టి యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవాలి. సోమరితనం అనేది ఎందుకు వస్తుందంటే మితిమీరిన తిండి లేదా మితిమీరిన ఆలోచనల వల్ల. ఎక్కువగా ఆలోచించడం వల్ల సోమరితనం ఎలా కలుగుతుంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అందరికీ తెలిసిన విషయం ఇది, మితిమీరి తినడం వల్ల ఖచ్చితంగా బద్ధకం వస్తుందని. సరే, ఆలోచనలు మిమ్మల్ని ముంచేస్తే కనుక మీకు తెలుసు మంచం మీద నుండి కూడా లేవలేరు. అంటే నేననేది ఆలోచించడం గురించి కాదు, ఆలోచన మిమ్మల్ని ముంచేయడం గురించి మాట్లాడుతున్నాను. అంటే మీ ప్రమేయం లేకుండా, మీ ఆసక్తి ఇంకా మీ ఉద్దేశం లేకుండానే ఆలోచనలు ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి. ఒకవేళ అది అలా అయ్యిందంటే సహజంగానే మీరు శారీరక శ్రమను తప్పించాలనుకుంటూ ఉంటారు. ఇంకా అది ఒక నిర్దిష్ట స్థాయి దాటిన తర్వాత మీ ఆలోచనలు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటాయి. వైద్య పరిభాషలో దాన్ని ఘోరమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయం తినే ఆహారంలో అలాగే అంతు లేకుండా కలిగే ఆలోచనల్లో కూడా కొంత పరిమితి ఉండడం. స్పృహతో ఆలోచించడానికి, ఆలోచనల్లో బతికేయడం లేదా ఆలోచనలతో నిండిపోవడం అనేవి చాలా భిన్నమైన విషయాలు, చాలా భిన్నమైన విషయాలు. ఒక దురదృష్టకరమైన వాస్తవికత ఏంటంటే ఎంతోమంది ప్రజలకి ఈ వ్యత్యాసం స్పష్టంగా తెలియదు. అన్యాయంగా మానవాళి దీని తాలూకు మూల్యాన్ని చెల్లిస్తోంది. మీ మనసులో మీరు ఏర్పరచుకునే అభిప్రాయాలు జీవితాన్ని అనుభూతి చెందే మీ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మీ అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటే అంతగా మీరు దానితో గుర్తించబడతారు. మీ మానసిక వాస్తవికత నిజంగా ఉనికిలో ఉన్నట్టు అనిపిస్తుంది. దాదాపు 90% మంది ప్రజలు దీని మూలంగానే బాధపడుతున్నారు. మీ మనసులో జరిగే నాటకం నిజమని భ్రమపడుతూ ఉంటారు. అది మీ నాటకం, మీరు ఎలా కావాలంటే అలా ఆడచ్చు. మీరు ఆ నాటకానికి మంచి దర్శకులైతే మీకు కావలసినట్టుగా మలుచుకుంటారు, లేకపోతే అది అస్తవ్యస్తంగా జరుగుతుంది. చూడండి, ఇది అస్తిత్వం యొక్క వాస్తవికత. ఎంత అందంగా ఉందో చూడండి. కానీ చాలామంది వారి మనసులో జీవించడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాళ్ళు బలమైన అభిప్రాయాలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారనే ఎంపిక వారికి లేదు. మీరు ఈ భూమిపై జీవించవలసిన సమయం వచ్చింది. సృష్టి సౌందర్యాన్ని ఇంకా ఈ సృష్టిలో సృష్టికర్త ఉనికిని అనుభూతి చెందండి. సృష్టిలోని ప్రతి అంశంపై తగినంత ధ్యాస పెట్టండి. వాటిలో సృష్టికర్త ఉనికిని మీరు చూస్తారు. మీరు అనుభూతి చెందవలసినది ఇదే. మానసిక నాటకం అనేది మీరు సృష్టించుకునేదే. అది చాలా అల్పమైనది. ఇక్కడ సృష్టి ఆడుతున్న నాటకంతో పోల్చుకుంటే అంతే. మీరు సృష్టిని ఆస్వాదించండి. మీకోసం నా కోరిక ఇంకా ఆశీర్వాదం ఇదే, మీ మనసు అనే బంధీకాన నుండి బయటకు వచ్చి సృష్టి యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవాలి. మీరు ప్రాథమికమైన, అతి ప్రాథమికమైన విషయం, మీరు జాగ్రత్త వహించవలసిన విషయం ఏమిటంటే మీరు అభిప్రాయాలను ఏర్పరచుకోకూడదు. అభిప్రాయాలను ఏర్పరచుకోకపోతే మీ మనసు ద్వారాలు మూసుకోకుండా ఉంటాయి.
మీరు కేవలం మీ బుద్ధిని ఉపయోగిస్తూ మేధస్సుకు సంబంధించిన మిగతా అంశాలను మర్చిపోతే మీరు మీ జీవితంలో ప్రతి చిన్న విషయంలో గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే బుద్ధి అనేది కోసే ఒక పరికరం లాంటిది, అది ఒక కత్తి లాంటిది. మీరు విభజించాలంటే అది బాగా పనిచేస్తుంది, కానీ మీరు ఒక కత్తితో కుట్లు వేయాలని చూస్తే మీకు మిగిలేది పీలికలే. ప్రస్తుతం చాలామంది మనుషుల అనుభూతి ఇదే. వాళ్ళు వివిధ అంశాలను జోడించి కుట్లు వేసేందుకు కత్తిని ఉపయోగిస్తున్నారు. మీరు ఎంత ఎక్కువ కుడితే మీలో మీరు అంతలా చీలికలు పీలికలుగా తయారవుతారు. ఒకప్పుడు ప్రపంచాన్ని విభజించారు, ఆ తర్వాత విభజన ఇంకా పాకింది. మీరు చూసే ఉంటారు, ఒకప్పుడు ప్రజలు కలిసిమెలిసి ఉండే కాలంలో ఒకే ఇంట్లో 400 నుండి 600 మంది కలిసి నివసించేవారు. తర్వాత అది నెమ్మదిగా తల్లిదండ్రులు పిల్లలు మనవలకు మాత్రమే పరిమితమయ్యింది. ఇక ఇప్పుడు మామ్మలు తాతయ్యలు కూడా కొంచెం భారమయ్యారు, కాబట్టి వాళ్లను ఎక్కడికో పంపించేస్తాం. ఇప్పుడు పిల్లలు ఒక సమస్య, కాబట్టి వాళ్లను వేరెక్కడికో పంపుతాం. ఇక క్రమంగా ఇప్పుడు భార్యాభర్తలు కూడా వేరువేరు ఇళ్లలో జీవిస్తూ వీకెండ్స్లో కలుసుకుంటున్నారు. అది మాత్రమే కాదు, అంతర్గతంగా మిమ్మల్ని మీరు విడగొట్టుకోవడం వల్ల మిమ్మల్ని మీరు చాలామంది వ్యక్తులతో విభజించుకుంటున్నారు. ఎందుకంటే ఇది విభజన ప్రక్రియ. మీరు జీవితంలోని ప్రతి అంశంలో కేవలం మీ బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తే జరిగేదల్లా ఏదో ఒకరోజు మీరు మనోవైకల్యానికి గురవుతారు. అవును, మీలో మేధస్సుకు సంబంధించిన ఇతర పార్శ్వాలు చైతన్యవంతం కావడం ముఖ్యం. ఆ పార్శ్వాలు జాగృతం అవ్వకపోతే మీ గుండె కొట్టుకోదు, మీ కాలేయం పనిచేయదు, మీ కిడ్నీలు పనిచేయవు, ఇవన్నీ జరగవు. ఇది మీ బుద్ధి ద్వారా జరగడం లేదు. కాబట్టి మేధస్సులో కొన్ని పార్శ్వాలు ఉన్నాయి, వాటిని తప్పకుండా అనుభూతి చెంది మీ చైతన్య స్థితిలోకి తీసుకురావాలి.